జీవించేటటువంటి మహోన్నత గాథ. పెద్దలు గౌరవనీయులు చాలా నిష్ణాతులు మేధావులు అనేటువంటి వాళ్ళ ముందు ఏమైనా తప్పులు మొదలైతే ముందే క్షమించమని కోరుతున్నా కమలాకర్ సాగర్ గారి గురించి ఆలుగుడిగా. అయితే ఒక చిన్న సంఘటన మీకు సుపరిచితం చేయాలనుకుంటున్నాను. 19 సంవత్సరాల అబ్బాయి మైకేల్ ఫిలిప్స్ అనేటువంటి ఒక అబ్బాయి మీకు ఎందుకు తెలుసు, 125 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో ఒకే ఒక్కడు 83 గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచ చరిత్రలో భారతదేశంలో ఒక మగాడు ఉన్నాడు, ఒక్క మగాడు ఉన్నాడు. పదం జారుతుందనుకోవద్దు, నిజమే. మనమంతా చచ్చుబడిపోయినటువంటి మగాళ్ళు, చచ్చుబడిపోయినటువంటి ఆడ మగ అందరు కలిపి 83 గోల్డ్ మెడల్ సాధించి భారతదేశాన్ని విశ్వ కిరీటంలో ఒక వజ్రపు తునుకగా మిగిలించినటువంటి వ్యక్తి మీరు అవసరం ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. దేశం నాకేమిచ్చింది అనేటువంటి ధోరణిలో మీరు మీ యొక్క జీవితాలు, నా జీవితం కూడా అందులోనే మగ్గిపోతుంది. 30 సంవత్సరాలు 3 వసంతాలుగా 3 దశాబ్దాలుగా నా జీవితం మగ్గిపోయింది. దేశం నాకేమిచ్చింది, మా తల్లి నాకేమిచ్చింది, మా తల్లి నాకేమిచ్చాడు. ఈ స్పీచ్ దచ్చడం అందరికీ తెలుసు, బట్ నువ్వు దేశానికి కాదు, ముందు నీకు నువ్వే మెచ్చుకుంటున్నావు, ప్రశ్నించుకో. నేను అందుకే క్లాసులలో పాఠ్యాంశంలో భాగం చేసి చెప్తా ఉంటాను మీకు, ముందు నీ అంతర్గతంగా నీకు నువ్వే మెచ్చుకున్నావు, నీకు నువ్వు సత్కరించుకున్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా ప్రశ్నించుకో. నేను దేశానికి ఇచ్చాననేటువంటి మాటకి ఇచ్చాను అనే మాట నీ తర్వాత తరం చెప్పుకోవాలి. ఆ స్థితిలో నీవు ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలో ఈ సందర్భం నుంచి, ఈ రోజు నుంచి, ఈ నిమిషం నుంచి, ఈ క్షణం నుంచి ఆలోచన బయటికి తీ, వెలికి తీ. అప్పుడు తెలుస్తుంది వజ్రం ఎలా మెరుస్తుంది, నా లోపల ఆలోచన ఎలా స్ఫురిస్తుంది, నేను ఏ రకంగా మెరవాలి, సమాజంలో ఏ రకంగా మార్గదర్శకుడిగా మారాలి. ఒక కృషివరుడు ఇక్కడే ఉన్నాడు, మన అందరికి నిదర్శనం ఆయన. ఒక ఎంప్లాయీగా మొదలుపెట్టినటువంటి జీవితం ఈరోజు దాదాపు 4-5 కళాశాలలకు యజమానిగా, చైర్మన్గా, అన్ని బాధ్యతలు ఒక్కడే తానొక్కడే మోస్తున్నటువంటి సందర్భాన్ని మీరు గుర్తు చేసుకొని చవి చూడాల్సిన సందర్భం ఇది. గుర్తు చేసుకోవాలి ఎలా ఎదిగాడు. కష్టే పలే లక్ష్యం, లక్ష్యాన్ని నిర్వహించుకోండి, లక్ష్యాన్ని తీసుకోండి. కోరికలు అందరికీ ఉంటాయి, కోరడం అనేటువంటిది అందరి వరం, బట్ వాటిని ఏం చేసుకోవాలి, నిర్ణయంగా మార్చుకోండి. నిర్ణీత సమయంలో నిర్మించుకోవాలనేటువంటి సంకల్పం తీసుకోండి, నిర్ణయాన్ని నిశ్చయించుకోండి. ఈ నిశ్చయం మిమ్మల్ని తప్పకుండా నిరభ్యంతరంగా, నిర్మోమాటంగా, నిస్సంకోచంగా ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడుతుంది. ఆ శక్తి మీకు సుసంపన్నం చేయడానికి ఈ వేదిక ఎప్పుడు మీకు ముందుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మేధావులంతా మీకు సలహాలు సూచనలు తప్పకుండా ఇస్తారు. నేను సైతం అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటాను, నేను సైతం ప్రపంచానికి సందేహకుటి ఆహుతిచ్చాను అని ఎవరన్నారండి. 2 అక్షరాల వ్యక్తి తాగుబోతు సమాజం అంతా తింటుంటే కుక్కలు తరిమినటువంటి వ్యక్తి ఈ రోజు మరో ప్రపంచం, మహాప్రపంచం అని చెప్పేసి మహాప్రస్థాన పుస్తకాన్ని రాసాడు. మనమంతా మన లోపల రోమాంకితం కావాలంటే అతని పుస్తకం చదువుతాం. ఎందుకు చదువుతామండి, పిల్లలను మేము పిడుగులు వైదాలేళ్ళ పాపలను ఆడుకునే వయసులో ఆనందంగా చిందులు వేస్తాం, మా ఇష్టం వచ్చాడు తిరుగుతామని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎవడి ప్రశ్నించాడు, శ్రీశ్రీ బాధ, ప్రపంచం బాధ, కృష్ణశాస్త్రి బాధ, వ్యక్తి బాధ, శక్తి బాధ. మీరు సాహిత్యం వైపు కూడా అడుగులేయాలి, ముమ్మరమైనటువంటి అడుగులు వేయాలి. మహోన్నతులుగా వెలగాలంటే పుస్తకాలతో పుస్తీలు పట్టాలి, మీ మస్తకాలలో ఉన్న విషయాన్ని నిప్పుకునే ప్రయత్నం చేయాలి. ఇది కావాలి, నా వల్ల ఏది కాదు, నేనా చేసేది అనేటువంటి నెగటివ్ థాట్స్ మీ లోపల ఉండేటువంటి ఏవైతే వ్యతిరేకపు ఆలోచనలు ఉంటాయో ఈ క్షణం నుంచే చంపివేయండి. ఈ వేదిక ఇచ్చినట్టు వీళ్ళందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడుతూ మిమ్మల్ని ఉన్నటువంటి మీ ఉద్దేశాన్ని చూస్తుంటే ఒక రకమైన బాధ కలుగుతుంది, ఒక రకమైన సంతోషం కలుగుతుంది. నా వల్ల సాధ్యం కాదని చెప్పేసి మీరు చచ్చుబడిపోయిన పీనుగల్లా, నిర్జీవమైనటువంటి నిర్జీవల్లాగా ఎందుకనండి ఈ జీవితాలు. ఎవరికోసం బ్రతుకుతున్నాం, ఎందుకోసం బ్రతుకుతున్నాం, కుటుంబం కోసం బ్రతుకుతున్నామా, వ్యక్తి కోసం బ్రతుకుతున్నామా, వ్యక్తిలోని వ్యక్తిత్వం కోసం బ్రతుకుతున్నామా, వ్యక్తిలోని వ్యక్తిత్వ వికాసం కోసం పెంపొందించుకున్నటువంటి ప్రయత్నంలో ఏ రోజైనా ప్రయత్నం చేశామా అనేటువంటి ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేయండి. అలాంటి దిశగా అడుగులు వేయండి. ఈ పరీక్షలు కాదు, జీవితానికి ఎదురైనటువంటి ఎంతటి ఘోరమైన దరిద్రమైన పరీక్షను కూడా ఎదుర్కొనేటువంటి శక్తి, మీరు సముపార్జించుకునేటువంటి శక్తి సంపన్నులుగా మిగిలిపోతారు చరిత్రలో. నేను చెప్తా ఉంటాను మీకు, చరిత్రను సృష్టించడం కాదు, చరిత్రలో మనం ఉండడం కాదు, చరిత్ర మన వల్ల సృష్టించబడాలి. అది అట్లా ఎదగండి, ఆ రకంగా ఎదిగేటువంటి ప్రయత్నం చేయండి. నేను చేయలేను బాబు అని చెప్పేసి తప్పించుకునేటువంటి మూర్ఖులు, అధ్వానంగా ఉండేటువంటి అధములు, నేను వాళ్ళని ఖండిస్తూ ఉంటాను. దీంట్లో ఇక ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా,
సినిమాలో బొమ్మల మాదిరి హీరోలంతా నా హీరోలు నా హీరోలు, నాకు ప్రభాస్ అంటే ఇష్టం, నా మహేష్ బాబు అంటే ఇష్టం, నా తోటకూర అంటే ఇష్టం, నా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఆయుసం ఈజం అని చెప్పి చెప్పుకుంటారు. వారు అట్లా మాట్లాడే విధవలంతా తుచ్చారు లుచ్చారు. నేను ఖండిస్తా ఉన్నాను, తిట్టుకోండి, మీ మనసులో తిట్టుకోండి. ఏదైనా ఇక్కడికి వచ్చి వేదిక మీకు సాక్షిగా ఉంది, నేను అక్కడ కూర్చుంటాను, నన్ను తిట్టవచ్చు, మీరు ధైర్యంగా తిట్టవచ్చు, ఎందుకంటే చెప్తున్నావు అని చెప్పి స్పర్శించవచ్చు. నిజమైన హీరో ఎవరో తెలుసా అండి? ఎవరండి? ఇద్దరు ఉన్నారు నిజమైన హీరోలు. ఒకడు 5000 నోట్లో పోతున్నాయంటే రైతు, మరొకడు ఇంత స్వేచ్ఛగా ఇంత సమానత్వంతో సౌభాగ్యంతో నమస్కారం చేయం, నేను హీరోగా ప్రకటించం, పనికి మన చెత్తామందాకం తీసుకొచ్చి ఫ్లెక్సీలు పెట్టి దండాలు వేసి కొబ్బరికాయలు కొట్టి అగరబత్తులు తీస్తాం. ఎవరు చెప్పారండి ఈ సంస్కారం? మీకు ఈ సంస్కృతి యానికి వచ్చింది? ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ వేదిక సాక్షిగా ఈ క్షణం నుంచి ఆత్మ పరిశీలన చేసుకోండి. రియల్ హీరో నీవు. నువ్వు హీరోగా పరిగణించబడినప్పుడే ఆ తర్వాత ఎవడు హీరో అని చెప్పేసి వెతుకుతావు సమాజంలో. ఇద్దరు హీరోలుగా మీరు కనిపిస్తారు, అందుకే వాళ్ళు రెండు. నేను చెప్తా ఉంటాను, తెలుగు నా కంటి వెలుగు అని చెప్పుకున్నాం కదా, నా కంటి రెండు కళ్ళ వెలుగు, ఒకడు రైతు మరొకరు జవాన్. వీళ్ళు లేకపోతే మనం ఇంత సజీవంగా ఇంత స్వచ్ఛంగా బ్రతికేటువంటి అవకాశం లేదు. కంటికి కొనుకే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేగాన్నిచ్చే జవాను నా హీరో, జై జవాను నా హీరో. కసితోటి రాసుకున్నా, పిచ్చి లేచి రాసుకున్నా, దిమాగ్ ఖరాబై రాసుకున్నా, ఆవేదన వ్యక్తం చేస్తున్నా మీ ముందు. ఎందుకు ఇంత కసి ఉంది, ఎందుకు ఇంత బల్పు ఉంది అంటారు కదా, ఇదే నా బల్పు. అక్షరాలను పేర్చి అలవోకగా రాయగలిగితే అది పాట అంటారు కాదు, ప్రసవ వేదన. ఒక తల్లి జన్మనిచ్చినప్పుడు, పిల్లకు జన్మనిచ్చినప్పుడు, పిల్ల జన్మించిన తర్వాత పొందేటువంటి ఆనందం ఎట్లుంటుందో ఈ పాటలోని అక్షరాలు చేర్చినప్పుడు పేర్చినప్పుడు నాకు ఉండే ఆనందం అట్లుంటుంది. జవాన్ హీరో హీరో అని చెప్పేసాడు, ప్రభాస్ అంటే ఇష్టం, వాడంటే ఇష్టం, రియల్ హీరోని మర్చిపోకు అనే విషయాన్ని మీకందరికీ బాగా ఇబ్బంది కలుగుతుండొచ్చు. కలిగినా సరే ఇక్కడ నుంచి లేచిపోవాలి, దులుపుకోవాలని చెప్పేసి ఇబ్బంది కలుగుతుండొచ్చు. కలిగినా సరే సాధించాల్సిన ప్రయత్నంలో సమరశంకం పూజించి ఆ జన్మాంతం మన యొక్క చరిత్ర నిలుపుకునేటువంటి వ్యక్తిత్వం మనం నిర్మాణం చేసుకోవాలి. తల్లికి తండ్రికి ఉండేటువంటి వ్యవస్థకి, మనం చదువుతున్న వ్యవస్థలో ఉండేటువంటి పాఠశాల కళాశాల అక్కడ చిరస్మరణీయ ముద్ర వేసుకునే ప్రయత్నం చేయండి. పోట్లాడలు కొట్లాడలు ఇవన్నీ వ్యవహారాలు కాదండి, అది జీవితంలో సహజం, తర్వాత చెప్తాను వినండి. నిద్దుర కరువై సరిహద్దుల్లో పరార కాస్తావు, హద్దులు దాటిన శత్రుమూకలను పతమారుస్తావు, హద్దులు దాటిన శత్రుమూకలను పతమారుస్తావు. నా స్వేచ్ఛకు మూలం నీవే, నా కంటికి వెలుగు నీవే. ఈ పదం వినే ఉంటారు మీరు, కంటికి వెలుగు అనే పదం వినే ఉంటారు. మళ్ళీ ఇక్కడ పెట్టిన ఈ పదాన్ని ఎందుకు, నేను ఇంత స్వేచ్ఛగా ఇంత సమానత్వంతో ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నా, ఇంత అద్భుతంగా అధ్వానంగా మాట్లాడుతున్నా, ఈ కళ్ళు మిమ్మల్ని అందరూ చూస్తున్నాయంటే కారణం అక్కడ జీవాలు చలికి వానకి ఎండకి తడుస్తూ బట్టలు లేకపోయినా కుచించుకుపోయి ముచించుకుపోయి కూర్చొని మన యొక్క స్వేచ్ఛను కాపాడుతున్న సందర్భంలో మనం ఏం చేస్తున్నాం ఒకసారి ప్రశ్నించుకోండి. కన్న తల్లి నీ ఉన్న ఊరు నీ కాదని వచ్చావు, సుఖ సంతోషం కాదని కష్టాలు వరించావు. ఏ తల్లికి పుట్టిన బిడ్డవో ఏ ఊరికి చెందిన వాడివో, ఏ తల్లికి పుట్టిన బిడ్డవో ఏ ఊరికి చెందిన వాడివో. జవాను నా హీరో, జై జవాను నా హీరో. ఇప్పుడు ఎవడండి హీరో? ఇప్పుడు ఎవడు? ఇప్పుడు చెప్పాలి మీరు. చాపిది విరిచి ఎదురొంటే నీ ధైర్యం హిమాలయం, హిమాలయ చలికి కాచుకొని ఆడి ధైర్యాన్ని సెల్యూట్ చేయాలి మనం, అది కావాలి. దానికోసం ప్రయత్నం చేయండి, పుస్తకాలతో కుస్తీలు పట్టండి, జీవితంలో ఎదగాలని సంకల్పం తీసుకోండి, అది దృఢ సంకల్పంగా మార్చుకోండి, విజయ సంకేతం ఎగరేసి మా అందరికి వచ్చి గల్లా ఎగేసి మా ముందు నిలబడండి, అప్పుడు మీకు సెల్యూట్ చేస్తాం మేము. అలాంటి విద్యార్థులు నేను కోరుకుంటున్నా, అలాంటి విద్యార్థులు అని చెప్పేసి మిమ్మల్ని నమ్ముతున్నా విశ్వసిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మహనీయులందరికీ మేధావులందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంకా మాట్లాడను, వాళ్ళందరూ మాట్లాడతారు, వాళ్ళ మాట వినండి. జై హింద్, జై తెలంగాణ.